అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం, భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ వైఖరికి నిరసనగా బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటపాక యాదగిరి ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజలు అందరికీ సమాన హక్కు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెల నిరసనలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే అవి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బహుజన సమాజ్ పార్టీ నల్లగొండ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము. సోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే రోజు రోజుకు రాజ్యాంగంలో జరుగుతున్నది అవినీతి మొత్తం వాళ్ళు చేసేదంతా ఆయన 5 సార్లు ఎమ్మెల్యే ఎంపీ అయినా కూడా ఎన్నిసార్లు ఇప్పుడు గెలిచిన ప్రతిసారి రాజ్యాంగం పేరుతో గెలిచిండు. కానీ ఏదో చిన్న చిన్న సామ్యం లేకపోతే ఇంకెవరో మత సంస్థలు చేస్తే ఆయన సీఎం కాలేదు. అయినా కూడా వాళ్ళు ఎంతసేపు వాళ్ళ లబ్ధి పొందుకొని పథకాలంటే విలువలేదు, రాజ్యాంగం అంటే విలువలేదు, ఎంతో కష్టపడి ప్రపంచ దేశాలలోనే అత్యున్నతమ రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ అవమానపరిచినట్టే యావత్ ప్రపంచ ప్రజాస్వామ్యవాదులందరినీ అవమానపరిచినట్టే. కాబట్టి ఈ చర్యలు అనుచిత వ్యాఖ్యలు ఏమంటే సీఎం ఏమాత్రం గౌరవిస్తూ ఉన్న ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్న వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ విజయవంతం చేసిన అందరికీ ప్రతి ఒక్కరి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను. కేసీఆర్ మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు, భారత రాజ్యాంగం మీద మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, వెంటనే వెనక్కి తీసుకొని పక్షంలో దేశం మొత్తం రాష్ట్రం మొత్తం నిరసనలు నీ శివయాత్రలు జరుగుతాయని ముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మరి నల్గొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క రాజ్యాంగం మీద అనుచిత వ్యాఖ్యలు ఇచ్చిన కేసీఆర్ గారు మరి తమ యొక్క మాటను వెనుకకు తీసుకోకపోతే రానున్న రోజులు ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ ఇంకా ఇలాంటివి ఇప్పుడే కాదు ఖచ్చితంగా ఉధృతం చేసి కంపల్సరీ మా బీఎస్పీ సత్తా ఏంటో చూపిస్తామని తెలియజేస్తూ ముగించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలనే దాని మీద మా కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నది. నిన్న గాంధీ భవన్ దగ్గర కూడా మేము మరి కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విభాగాలు కలిసి భారీ ఎత్తున మేము గాంధీ భవన్ వద్ద 48 గంటల దీక్ష చేయడం జరిగింది. మరి దానికి బీఎస్పీ మిత్రులు కూడా సంఘీభావంగా అక్కడికి రావడం జరిగింది. ఇది నల్గొండ జిల్లాలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా మరి ఇది అంబేద్కర్ గారి మీద ఈ రాజ్యాంగం మీద జరిగినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నల్గొండ అసెంబ్లీ ఉపాధ్యక్షులు పెరిక అభిలాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంబాల అనిల్, నల్గొండ పట్టణ కన్వీనర్ బుద్ధ నరసింహ, డైరెక్టర్ పిఎస్సిఎస్ గోదా కృష్ణారెడ్డి, చింత ఇంద్రయ్య, పాలడు భిక్షం, బుద్ధ దుర్గయ్య, ఇరుగంటి ప్రశాంత్, కొండ కోటేష్, కొమ్ము హరీష్ తదితరులు పాల్గొన్నారు.